మరి మీ ఇద్దరికి అంత జోరు ఉంటే అంత దేక్కునేట్టు ఉంటే ఇద్దరు అంత వాటేసుకునేట్టు ఉంటే ఏది ఏం దేళ్ళు పిలిపేందుకు లేదు ఏమైంది ఇని మాట్లాడతాడు ఇది మోడీ అమిత్ షా తో ఇన మాట్లాడేశాడంట ఇక జగన్ మోహన్ రెడ్డి గారికి ఇక అయిపోయిందంట మొత్తం ఏంటి అయిపోయేది జగన్ మోహన్ రెడ్డి గారిది మంచి ప్రభుత్వం కాకపోతే నువ్వు చెప్పేటువంటి తప్పుడు మాటలు నిజమైతే మరి ఇదేంటిది ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏంటి నీతి ఆయోగ్ ఏం చెప్తుంది మల్టీ డైమెన్షనల్ పవర్టీ డ్రాప్స్ టు 6.06% ఇన్ ఆంధ్రప్రదేశ్ నీతి ఆయోగ్ అంటే ఎవరు తెలుసా ఇది ఎవరి సంస్థ తెలుసా పోని మన మోడీ మన అమిత్ షా 11.77 ఉన్నటువంటి పేదరిక శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఏలినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం యొక్క శాతం పేదల యొక్క శాతం పేదరికం యొక్క శాతం 11.77 నుంచి 5.1 చిల్లర అంటే దాదాపుగా 6 శాతం పైబడి 6 నుంచి 7 శాతం పైబడి పేదరిక నిర్మూలన జరిగింది పేదరిక శాతం తగ్గింది ఇది ఎవరు చెప్తున్నారు మేము చెప్పుకోట్లా ఇక్కడున్న ఏఎస్ అధికారులు చెప్పట్లా మోడీ అమిత్ షా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షా చెప్తున్నారు ఇక ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ఇదిగో రోజులు ఎలక్షన్లకి దగ్గరికి వస్తున్నాం మళ్ళీ గెలవటానికి దగ్గరికి వస్తున్నాం ఇటువంటి ఈ మాకున్నటువంటి సర్టిఫికెట్లు నీ మోడీ ప్రభుత్వం మీ పార్ట్నర్ మీ మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది ఇదైతే ఇవాళ ఆయన జగన్ గారిని అంటే ఇంటికి పంపించాలంటే చెర్లపల్లికి జైలుకి పంపిస్తానంట ఓ పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా తల్లకిందులు తపస్సు చేయి నువ్వు చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి తలకిందులు తపస్సు చేయండి రండి ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించు నీ చేతనైతే నీ దమ్ముంటే జైలుకి పంపిస్తాను నాకు పంపించు సొల్లు కబుర్లు మైక్ దొరికింది కదా ఎదురుకుండా ఏలేసి అమాయకులు ఉన్నారు కదా అని చెప్పని సినిమా డైలాగులు కాదు దా కాసుకో దాన్ని చేతనైతే నువ్వు చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి మీ చేతనం చేయండి జగన్ ఆపగలిగితే ఆపండి 2024లో గెలవకుండా సొల్లు కబుర్లు చెప్తా జైలుకి పంపిస్తారా పంపించరా పంపిస్తా ఉండు ఇవన్నీ ఇంకా చెప్తాడు ఏంటంటే